విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ మాలోతు కవిత అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యపడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం సరికాదన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని కవిత అన్నారు. కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ రేపు నిరసన చేపడుతున్నట్లు వెల్లడించారు ఎంపీ కవిత. విభజన చట్టంలో పొందపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిన బాధ్యతగా పార్లమెంట్ సాక్షిగా ఇవ్వాల్సింది పోయి తెలంగాణ బిడ్డగా పుట్ట బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యపడదనడం నిజంగా ఆయన చరిత్రలో కూడా నిస్సహాయ నికృష్ట మంత్రి మిగిలిపోతాడు. ఆయన మా ప్రాంతంలో ఉన్న గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మహబూబాబాద్ పార్లమెంటు అది దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతాల ప్రజలందరూ కూడా బాగుపడతారు, సంతోషపడే పరిస్థితుల్లో ఇవాళ నీళ్లు చల్లినట్టు ఇక మీకు రాదు అని చెప్పేసి చెప్పగానే చెప్పిండు.